చరిత్ర ఉన్నంత వరకు భారతదేశం ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన విగ్రహ ఆవిష్కరణతో పాటు అటు సెక్రటేరియట్కి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరునే నామకరణం చేయడం అనేది, అంటే దీనిని సంపత్ కుమార్ గారు దళితుల ఓట్ల కోసం, దళితుల ఓట్లు ఎటూ చీలకుండా గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీకే దళితుల ఓట్లు పడేలాగా కేసీఆర్ గారు దూరాలోచన చేసి ఉంటారని అనుకోవచ్చా? అట్లా అనుకునేదానికి లేదు శ్రీకాంత్ గారు. ఎందుకంటున్నానంటే ఈ మాట, నేను రాజకీయం వేరే, రాజ్యాంగం వేరే. రాజకీయాలు ఎన్నైనా చేయొచ్చు, మనం అల్టిమేట్గా రాజ్యాంగం ప్రకారమే పరిపాలించాలి. ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఒక పార్టీ అధికారంలోకి పోవాలన్నా కానీ రాజ్యాంగం ప్రకారమే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కేసీఆర్ గారి యొక్క స్పీచెస్ కూడా నేను విన్నాను. ఎంత నిజంగా ఆయన ఆవేశపూరితంగా అసలు ఎప్పుడు మాట్లాడరు, ఎప్పుడు మాట్లాడినా కానీ ఏదో ఒక సందర్భాన్ని బట్టి చెలోక్తులు వేస్తూ నవ్వుతూ సరదాగా మాట్లాడుతుంటారు, నవ్విస్తూ ఉంటారు, సీరియస్గా ఎప్పుడు మాట్లాడరాని. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని అనంటే దానికి కారణం కూడా రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారము ఏ రాష్ట్రాన్నైనా కలపచ్చు, ఏ రాష్ట్రాలైనా విడగొట్టచ్చు. దాన్ని బేస్ చేసుకొనే ఈ రోజున మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కేసీఆర్ గారి యొక్క శ్రమ ఫలితంగా ఆర్టికల్ 3 ద్వారా ఈ రోజున మనకి సపరేటు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ అంబేద్కర్ విగ్రహం లేనటువంటి అంత ఎత్తున 125 అడుగుల విగ్రహాన్ని పెట్టినటువంటి ఘనత కేసీఆర్కి దక్కుతుంది. అదేవిధంగా భారతదేశంలోనే ఏ సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు లేనటువంటిది ఈరోజు హైదరాబాదుతో నడివడ్డులో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ గారు సచివాలయం అని పేరు పెట్టడం కూడా, ఈ 3 కూడా కేసీఆర్ గారికే దక్కుతుంది. కాబట్టి చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి చిరస్థాయిగా, ఇప్పుడు అంబేద్కర్ గారు, గాంధీ గారు, నెహ్రూ గారు చరిత్రలో ఏ విధంగా అయితే నిలబడిపోయారో కేసీఆర్ గారు కూడా నిజంగా ఆ విధంగా నిలబడిపోతారని చెప్పి నేను అందుకే ముందే చెప్పాను. కేసీఆర్ గారికి ధన్యవాదాలు. నిజంగా ఈ రాష్ట్రంలో మనం చాలా సంతోషంగా ఉండమని నేను అనుకుంటున్నాను. అంటే ఏదో ఏదో స్కీములు చేస్తున్నారు, పెడుతున్నారు. ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి ప్రభుత్వం కూడా వాళ్ళకు అనుగుణంగా ఓట్లు పడేదానికి కొన్ని స్కీములు పెడుతుంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రోగ్రాము, పాలసీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది కేసీఆర్ గారు చక్కగా నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. సో నాకైతే మాత్రం ఆయన మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది నాకు. సంపత్ కుమార్ గారు, భారత రాష్ట్ర సమితిగా తెలంగాణ రాష్ట్ర సమితి పునరుద్ధరించబడి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని, ఆ దిశగా మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేసుకునే విధంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే తోట చంద్రశేఖర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారత రాష్ట్ర సమితి అధ్యక్షులుగా నియమించడం కూడా జరిగింది. దీనిని మీరు ఏ కోణంలో నుంచి విశ్లేషిస్తారు? శ్రీకాంత్ గారు, రాజకీయ పరంగా చెప్పాలి అనంటే ఒక రాష్ట్రాన్ని విడగొట్టేటువంటి పరిస్థితులలో ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడినటువంటి ఆటలో భాగంగా ఈ 2 రాష్ట్రాలని చాలా కష్టంగా విడగొట్టారు. ఇష్టంగా విడగొట్టాల, కష్టంగా విడగొట్టారు. సో కాబట్టి కష్టంగా ఇప్పుడు మనం సామాన్యంగా మామూలుగా మనం మనుషులు ఏమనుకుంటాం, ఇష్టపడితే ఎంత కష్టపడైనా మనం చేస్తాం. అవును, ఇష్టం లేకుండా ఉంటే ఎంత సులభమైందా కానీ మనం చేయలేం. అంటే ఆ రోజు రాష్ట్రం విడగొట్టినటువంటి పద్ధతి ఇరుపక్షాల ప్రజలకి నచ్చలేదు. కాకపోతే ఒక రాష్ట్రాన్ని విడగొట్టాలి కాబట్టి ఆ చేసిన ప్రాసెస్, ప్రొసీజర్ ఏదైతే ఉందో
అది ఈరోజుకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బాధిస్తూనే ఉంది. అంటే రాజకీయాల్లో మాటలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అన్నదమ్ములు అన్న తర్వాత ఒక కుటుంబంలో ఉన్న తర్వాత అందరం తిట్టుకుంటూ ఉంటాం, మళ్ళీ ఒక 4 రోజులు అలుగుతాము, 4 రోజులు గమ్మున ఉంటాం, మళ్ళీ కలిసిపోతాం. దట్ ఈస్ డిఫరెంట్. బట్ వెన్ కమ్స్ టు ది పాలిటిక్స్, సో పాలిటిక్స్లో శాశ్వతమైన శత్రువులు ఉండరు, శాశ్వతమైనటువంటి మిత్రులు ఉండరు. ఆ యొక్క పరిస్థితులు అవగాహన చేసుకొని రాజకీయాలు చేస్తూ ఉంటాం. అట్లా రాష్ట్రం విడిపోయిన తర్వాత అటుపక్క ప్రజలు ఈ రోజున చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆ ఇబ్బందుల్లో నుంచి వాళ్ళకి కావలసినటువంటి ఊరటి శ్వాస ఇచ్చేటువంటి ఇది భారతీయ భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంతవరకు ఇవ్వగలదు, సపోర్ట్ చేయగలదు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్పితే నేను అది వేరే పార్టీ, తెలంగాణ పార్టీ, ఇది ఆంధ్ర పార్టీ అనేది కాదు. భారతదేశంలో అన్ని పార్టీలు సమానమే. ఇప్పుడు ఈ రోజున మామూలుగా మనకు ఇండియన్ పాలిటిక్స్, పొలిటికల్ సిస్టమ్ తీసుకుంటే ఇదివరకే 1 పార్టీ సిస్టమ్, 2 పార్టీ సిస్టము ఉండింది. సో ఇప్పుడు ఏంటంటే 1 పార్టీ సిస్టము, 2 పార్టీ సిస్టమ్ పోయింది, మల్టీ పార్టీ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు అంటే ఈ దేశంలో అతి చిన్న రాష్ట్రం అయినటువంటి సిక్కిం రాష్ట్రం దగ్గర నుంచి అతి పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ దాకా ప్రతి పార్టీలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా రీజనల్ పార్టీస్ వచ్చేసినాయి. ఈ రీజనల్ పార్టీస్ యొక్క ప్రభావం ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటుంది, జాతీయ పార్టీల యొక్క ప్రభావం తగ్గుతుంది. జాతీయ పార్టీలు కూడా ఈ రోజున రీజనల్ పార్టీ రేంజ్కి వచ్చేసినాయి. ఏ ఇద్దరు ముగ్గురు పార్టీలు కలిస్తే తప్ప అధికారంలోకి రాలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నటువంటి, అంటే నాకు అవగాహన ఉన్నంతవరకు గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో నలుగుతూ చూస్తూ ఉన్నాం కాబట్టి నా యొక్క అవగాహన తప్పితే ఇది మనం. సో దాన్ని ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ అధ్యక్షులు మీరు అడిగినటువంటి చెప్పినటువంటి చంద్రశేఖర్ గారు వ్యక్తిగతంగా హీజ్ ఎ నైస్ జెంటిల్మ్యాన్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, బ్యూరోక్రాటు, సామాన్య ప్రజల యొక్క కష్ట సుఖాలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. అంటే ఒక జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు అందరినీ ఆదరించి వాళ్ళకి ఏం కావాలనేటువంటి చేసినటువంటి వ్యక్తి, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, పైగా రాజకీయాల్లో కూడా 2-3 నాకు తెలిసినంతవరకు 2-3 ఎలక్షన్స్లో కూడా డైరెక్ట్గా మూడు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తి కాబట్టి అనుభవం రాజకీయ పరంగా కూడా ఉంది. అంటే బ్యూరోక్రాట్స్ అంటేనే ఊరికనే ఒక కలెక్టరు, ఎస్పీలు వచ్చినంత మాత్రాన్ని రాజకీయాలు జరగవు పార్టీలోకి. బట్ కామన్ పీపుల్స్తో మింగిల్డ్ అయి కూర్చొని మాట్లాడగలిగి వాళ్ళని హత్తుకు చేర్చుకునేటువంటి యొక్క నైసర్గిక స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే రాజకీయాల్లో బ్యూరోక్రాట్స్ సక్సెస్ అవుతారు. అది లేకుండా నేను బ్యూరోక్రాట్ని, నేను చెప్పిందే కరెక్ట్, వీళ్ళకేం తెలుసు అని అనుకునేటువంటి యాటిట్యూడ్తో పనిచేస్తే ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ కాదు, కాలేదు కూడా. అట్లా రాజకీయ నాయకులకి, రాజకీయాల్లోకి వచ్చినటువంటి బ్యూరోక్రాట్స్కి కూడా దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే చాలామంది వచ్చారు కూడా, గతంలో కూడా ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే, ఇప్పుడు కొత్తగా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ రాజకీయాల్లో కూడా మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చేసినారు. బట్ దట్ ఈస్ నాట్ ది తోట చంద్రశేఖర్ గారు అలా రాలా, కేవలం 21 సంవత్సరాలు సర్వీస్ పూర్తయిన తర్వాత సర్వీస్ ఉండగానే వారు రావడం జరిగింది. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ స్పెసిఫికల్లీ ఫర్ ది చంద్రశేఖర్ గారి గురించి నేను చెప్పట్లా. బట్ జనరల్గా ఉన్నటువంటి టెండెన్సీ ఆఫ్ ది పాలిటిక్స్ ఈరోజు తీసుకుంటే ఆ విధంగా ఉంది. సో అట్లా అందుకని